తెలంగాణ రాజకీయాల్లో జేసీ బ్రదర్స్ పరిటాల కుటుంబాలకు దశాబ్దాల చరిత్ర ఉంది. కంటి చూపుతో అనంత జిల్లా రాజకీయాలను కొన్నేళ్ల పాటు శాసించాయి ఆ ఫ్యామిలీలు. జిల్లా ప్రజలు కూడా వారిని అంతే స్థాయిలో ఆదరించారు. ప్రస్తుతం టీడీపీలో ఉన్న ఆ రెండు ఫ్యామిలీలకు సంబంధించి టికెట్లపై క్లారిటీ లేకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. పరిటాల ఫ్యామిలీ అనంతపురం జిల్లా పాలిటిక్స్ లో ఒక బ్రాండ్. జిల్లాలో టీడీపీ బలోపేతానికి విశేష కృషి చేసి ఒక టైంలో టీడీపీకి ఎదురు లేకుండా చేసింది ఆ ఫ్యామిలీనే అని చెప్పాలి. తెలుగుదేశం పార్టీతో మూడు దశాబ్దాల పైచిలకు అనుబంధం ఉన్నా పరిటాల రవి కుటుంబం నుంచి ఆయన సతీమణి, పరిటాల సునీత, కుమారుడు పరిటాల శ్రీరామ్ రాజకీయాల్లో యాక్టివ్ గా కొనసాగుతూ రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. పరిటాల శ్రీరామ్ గత ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి రాప్తాడు అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఓటమి తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ ఆయనకి రాప్తాడు నియోజకవర్గం బాధ్యతలను అప్పజెప్పింది. అయితే తర్వాత ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న గోనుగుంట్ల సూర్యనారాయణ బీజేపీలోకి వెళ్లిపోవడంతో టీడీపీ అధినేత చంద్రబాబు ధర్మవరం బాధ్యతలను శ్రీరామ్కు అప్పగించారు. గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న మాజీ మంత్రి పరిటాల సునీత తిరిగి రాప్తాడు ఇన్ఛార్జి బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చారు. ధర్మవరం ఇన్ఛార్జి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కార్యకర్తలను కాపాడుకుంటూ ధర్మవరంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. గ్రౌండ్ లెవెల్ నుంచి అందర్నీ కలుపుకుని పోతూ ప్రజలకు దగ్గరయ్యే పనిలో పడ్డారు. ఆ క్రమంలో ఈసారి ధర్మవరం నుంచి పరిటాల శ్రీరామ్, రాప్తాడు నుంచి సునీత పోటీలో ఉంటారని అందరూ భావించారు. ఇటీవల అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించిన టీడీపీ అనంతపురం జిల్లాలో 9 సీట్లకు క్యాండిడేట్లను అనౌన్స్ చేసింది. ఫస్ట్ లిస్టులో రాప్తాడు టికెట్ పరిటాల సునీతకు కేటాయించారు. ధర్మవరం టికెట్ శ్రీరామ్కు గ్యారంటీ అనుకున్నప్పటికీ పెండింగ్లో పెట్టారు. ఒకవేళ బీజేపీతో పొత్తు కుదిరితే ధర్మవరం స్థానం ఆ పార్టీకి వెళ్తుందన్న ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం అక్కడ మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి బీజేపీలో ఉండటంతో పొత్తుల లెక్కలపై గట్టిగానే టాక్ వినిపిస్తుంది. సీట్ల సర్దుబాటులో హిందూపురం ఎంపీ స్థానాన్ని బీజేపీ ఆశిస్తుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే టీడీపీ పెద్దలు బీజేపీకి జిల్లాలో ఏదో ఒక సీటు చాలంటున్నారంట. దాంతో ఎంపీల లెక్కలు వేసుకుంటున్నా బీజేపీ హిందూపురం లోక్సభ స్థానం వైపే మొగ్గు చూపే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే టీడీపీ రెడీ చేసిన లిస్టులో ధర్మవరం టికెట్ పరిటాల శ్రీరామ్కు ఖరారైందట. అయితే పొత్తుల లెక్కలతోనే దాన్ని పెండింగ్ లో పెట్టారంటున్నారు. దాంతో ఫస్ట్ లిస్టులో అనౌన్స్ అవ్వాల్సిన తమ యువ నేతకు ఈ పరిస్థితి ఏంటా అని ఆశ్చర్యపోతున్నారు పరిటాల అభిమానులు. మరోవైపు జేసీ కుటుంబంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జిల్లా వ్యాప్తంగా చక్రం తిప్పిన నాయకుడు జేసీ దివాకర్ రెడ్డి. రాష్ట్ర విభజన తర్వాత టీడీపీలోకి ఆయన కుటుంబం నుంచి 2014 ఎన్నికల్లో అనంతపురం ఎంపీగా దివాకర్ రెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యేగా జేసీ ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు. అయితే 2019 ఎన్నికల్లో జేసీ దివాకర్ రెడ్డి తనయుడు జేసీ పవన్ రెడ్డి అనంతపురం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక తమకు తిరుగులేదనుకున్న తాడిపత్రిలో కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు జేసీ అస్మితరెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు. తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గా గెలిచి రాజకీయంగా యాక్టివ్ రోల్ పోషిస్తున్నప్పటికీ దివాకర్ రెడ్డి మాత్రం పొలిటికల్ స్క్రీన్ మీద నుంచి సైడ్ అయిపోయారు. అనారోగ్య సమస్యలు, వయసురీత్యా పొలిటికల్ రిటైర్మెంట్ తీసేసుకున్నారు. తాను రాజకీయాల నుంచి తప్పుకున్నానని చెప్తున్న దివాకర్ రెడ్డి వైసీపీ మాత్రం మరోసారి అధికారంలోకి రాకూడదంటున్నారు.
అదలా ఉంటే దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ రెడ్డి ఎంపీగా పరాజయం తర్వాత రాజకీయాలను పూర్తిగా పక్కన పెట్టేసి తన వ్యాపారాలు చూసుకుంటూ హైదరాబాద్ విడిచి రావడం లేదు. జేసీ ప్రభాకర్ రెడ్డి అయిన కుమారుడు అస్మిత్ రెడ్డి మాత్రం టీడీపీలో యాక్టివ్ గా ఉన్నారు. టీడీపీ ఫస్ట్ లిస్టులో తాడిపత్రి అభ్యర్థిగా అస్మిత్ రెడ్డిని ప్రకటించడంతో ఆయన ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆ క్రమంలో అనంతపురం ఎంపీ టికెట్ జిల్లా టీడీపీ శ్రేణుల్లో హాట్ టాపిక్ గా మారింది. జేసీ ప్రభాకర్ రెడ్డి ఈసారి ఎంపీగా పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది. అదే టైంలో ఇంతకాలం సైలెంట్ గా ఉన్న దివాకర్ కుమారుడు పవన్ రెడ్డి సడన్ గా చంద్రబాబుని కలవడం తెలుగు తమ్ముళ్లను ఆశ్చర్యపరుస్తోంది. పవన్ తన బాబాయ్ కోసం వెళ్లి టీడీపీ అధినేతను కలిశారా, లేకపోతే తానే మళ్లీ బరిలోకి దిగడానికి ప్రిపేర్ అయ్యారా అన్న చర్చ జరుగుతుంది. చూడాలి మరి అటు ధర్మవరం ఇటు అనంతపురం ఎంపీ సీట్లపై చంద్రబాబు నిర్ణయం ఎలా ఉంటుందో.